డాక్టర్ గారు, ఈరోజు మన సూపర్ ఫుడ్ వంటిల్లే వైద్యశాలలో జుకీనీతో చిల్లీ టోస్ట్ తయారు చేసుకునే విధానం ఏంటో చెప్తారా? ఈ రోజుల్లో జనాలందరూ పల్లెటూళ్ళలో కూడా రోస్ట్ టోస్ట్ అంటేనే బాగా తింటున్నారు కదమ్మా. అందుకని బాగా మంచి వెరైటీ అయిన జుకీనీ అన్ని ప్రాంతాల్లో దొరుకుతున్నది. ఓకే, చిల్లీ జుకీనీ గ్రిల్ టోస్ట్ని స్పెషల్గా ఎట్లా చేసి మనం హెల్దీగా తీసుకోవచ్చో ఈరోజు చూపించబోతున్నాం. చిల్లీ జుకీనీ గ్రిల్ టోస్ట్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బ్రౌన్ బ్రెడ్ పీసెస్ 6, జుకీనీ తురుము 1½ కప్, పన్నీరు తురుము 1/2 కప్, ఉడకపెట్టిన బంగాళాదుంపల తురుము 1/2 కప్, పుట్నాల పప్పు పొడి 2 టేబుల్ స్పూన్స్, పచ్చిమిర్చి ముక్కలు 1 టేబుల్ స్పూన్, లెమన్ జ్యూస్ 1 టేబుల్ స్పూన్, మేగడ 1 టేబుల్ స్పూన్, మిరియాల పొడి 1 టీ స్పూన్. ముందుగా మనం తీసుకున్న హోల్ వీట్ బ్రెడ్ని తీసుకుని అంచు భాగాలు అట్లా పూర్తిగా కట్ అయ్యే విధముగా క్యారేజీ బాక్స్ యొక్క మూతను పెట్టేసి ప్రెస్ చేస్తే మధ్య భాగంలో ఉండే బ్రెడ్ అట్లా రౌండ్గా మనకు కట్ అవుతుంది. మిగతా ఎడ్జెస్ అన్నిటినీ చిన్న ముక్కలుగా కట్ చేసేసి వీటిని మిక్సీ జార్లో వేసి పొడి పొడిగా చేసుకోవాల్సి ఉంటుంది, ముక్కా చెక్కలాగా. తర్వాత జుకీనీ వెజిటబుల్ తురుము మనం తీసుకున్నాం కదా, ఆ తురుములో నీటి శాతం ఎక్కువ ఉంటుంది కాబట్టి గుడ్డలో పోసేసి అట్లా పిండేసి ఆ నీటిని తీసేస్తాం. ఆ జుకీనీ తురుముని బౌల్లో తీసుకున్న దాన్ని ఒక పొయ్యి మీద నాన్ స్టిక్ పాత్ర పెట్టి అందులో వేసి సిమ్లో పెట్టి కొంత పచ్చిదనం పోయేటట్టు వేడి చేయాలి ద్వారగా. పచ్చిమిర్చి ముక్కలు అందులో వేసేసి ఉడకపెట్టిన బంగాళాదుంప తురుము కూడా ఇందులో వేసేసాం. పన్నీరు తురుము, ఈ బంగాళాదుంపే బేసిలాగా ఉపయోగపడుతుంది అన్నమాట పన్నీరు రుచి కోసం. మరి టోస్ట్లో పన్నీరు లేకపోతే బాగుండదు కాబట్టి పన్నీరు వేయటం జరిగింది. లెమన్ జ్యూస్ కొద్దిగా వేసేసి మిరియాల పొడి కారానికి ఇందులో వేసుకుంటాం. ఇతర ఏ విధమైన పదార్థాలు వేయకుండానే చక్కటి రుచి వచ్చేస్తుంది అన్నమాట. ఇవన్నీ కలిపిన తర్వాత పుట్నాల పప్పు పొడి కూడా ఇందులో వేసేస్తే బాగుంటుంది. తర్వాత దాంతోపాటు క్రిస్పీగా ఉండటం కోసం ఎడ్జెస్ అన్నిటినీ తీసుకుని గ్రైండ్ చేసి పెట్టిన బ్రెడ్ పొడిని కూడా ఇందులో వేసేసాం. మొత్తం వీటన్నిటిని కలిపి కొద్దిగా వేడెక్కిన తర్వాత కాస్త ముద్దగా వచ్చిన తర్వాత దాన్ని దింపేస్తాం. ఈ బ్రెడ్ స్లైసెస్ రౌండ్గా తీసుకున్న వాటిని ఒక్కొక్క దాన్ని తీసుకుని బ్రష్తో పాలు దాని మీద అద్దేసి జుకీనీ వెజిటబుల్తో చేసిన స్టఫింగ్ తీసుకొచ్చి బ్రెడ్ స్లైస్ మీద 1/2 ఇంచ్ మందంలో అట్లా ఎక్కువగా పెట్టాల్సి ఉంటుంది. ఎంత వెజిటబుల్ కాంబినేషన్ ఎక్కువ ఉంటే బ్రెడ్కి అంత మంచిది. అలా వీటన్నిటిని బ్రెడ్ పైన అట్లా పెట్టిన తర్వాత నాన్ స్టిక్ గ్రిల్ పైన మేగడ రాసేసి ఈ జుకీనీ వెజిటబుల్ స్టఫింగ్ పెట్టిన బ్రెడ్ని అట్లా కాల్చుకోవడానికి గ్రిల్ పైన ఇట్లా పెట్టేస్తాం. వీటి పైన పెట్టి సిమ్లో పెట్టి బాగా టోస్ట్ చేయాలి. పైన అట్లా మేగడ రాసేసి అడుగున వెజిటబుల్ స్టఫింగ్ కొంత కాలిన తర్వాత వీటిని అట్లా రివర్స్ చేసి బ్రెడ్ వైపు కూడా పూర్తిగా కాలేటట్టు చేసుకోవాలి. చిల్లీ జుకీనీ గ్రిల్ టోస్ట్ స్పెషల్ స్నాక్లో ఎప్పుడన్నా మీరు బ్రేక్ఫాస్ట్లో ఎంజాయ్ చేయడానికి ఈ మంచి ఐటమ్ని ట్రై చేసి చూడండి. చూసారు కదండి, ఈ మధ్య కాలంలో జుకీనీ అనేది చాలా విరివిగా దొరుకుతుంది. మరి ఈ జుకీనీతో ఆరోగ్యకరంగా టోస్ట్ని తయారు చేసుకునే విధానం డాక్టర్ గారు ఒక చక్కటి రెసిపీ రూపంలో మనకు అందించారు కాబట్టి ఈ రెసిపీని ఈరోజే మీ ఇంట్లో ప్రయత్నించండి. మరి ఇలాంటి మరెన్నో రెసిపీస్ని ఇంకా చూడాలనుకుంటే గనక Z5 యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆరోగ్యమే మహాయోగం కార్యక్రమంలో చూడండి.